నాగార్జున స్టేజ్ పైకి అడుగుపెట్టి ఒక్కొక్కరిన అయితే ఎలిమినేట్ చేస్తూ ఆఖరికి పల్లవి ప్రశాంత్ అమర్దీప్ని ఉంచినప్పుడు పల్లవి ప్రశాంత్ మదర్ ఫాదర్ని అయితే నాగార్జున క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. ఒకవేళ మీ అబ్బాయి గెలిచాడనుకో మీకు ఎలా అనిపిస్తుంది అంటే, ఎలా అనిపిస్తుందా అసలు బిగ్ బాస్ వరకు రావడమే మా ఎంతో చేసుకున్న పుణ్యం, అలాంటిది ఇప్పుడు నేను మా కొడుకు విన్నర్ అయ్యాడు అని తెలిస్తే మాకు ఇంతకన్నా ఇంకేం కావాలి మా కళ్ళతో చూడడానికి అంటూ పల్లవి ప్రశాంత్ ఫాదర్ అనేసరికి అలా అంటారా? ఒకవేళ ప్రశాంత్కి వచ్చిన ప్రైజ్ మనీ మొత్తం ఏం చేస్తారు? మరి కోడల్ని ఎలాంటి అమ్మాయిని ఎతుకుతారు అంటే, అవన్నీ మా బాబు ఇష్టం, మేము వాటిలో తలదూర్చము, వాడికి ఎలా ఇష్టమైతే అలాగే చేస్తాము. ఎందుకంటే ఇంత పెద్ద నిర్ణయం, ఇంత పెద్ద పెద్ద వాళ్ళని హ్యాండిల్ చేసిన వాడు నా కొడుకు తన కాబోయే పార్ట్నర్ కోసం వాడు హ్యాండిల్ చేసుకోలేడా? అందుకే అన్నీ వదిలేస్తాము, మమ్మల్ని కూడా వాడే చూసుకుంటా పర్లేదు, చూసుకోకపోయినా పర్లేదు, వాడు సంతోషంగా ఉండాలి అంటూ పల్లవి ప్రశాంత్ ఫాదర్ అయితే ఎంతో స్ట్రాంగ్గా అయితే ప్రశాంత్ కోసం ప్రౌడ్గా మాట్లాడుతూ ఉన్నారు. ఇక నాగార్జున సబాస్, ఏది ఏమైనా ఒక కొడుకు పేరెంట్స్ని ప్రౌడ్గా ఫీల్ చేయడం అంటే వాడి యొక్క వాళ్ళ లైఫ్ టైం అచీవ్మెంట్ అనే చెప్పాలి అంటూ నాగార్జున కూడా ఎంతో చక్కగా మాట్లాడుతూ వచ్చేసారు. ఫైనల్గా పల్లవి ప్రశాంతే విన్నర్ అని చెప్పేసరికి వారి కళ్ళల్లో నీళ్ళు అయితే తిరిగిపోయావు. ఇక ప్రశాంత్ అయితే నవ్వే ప్లేస్లో ఏడుస్తూ ఆనంద్ బాస్పాల్తో బిగ్ బాస్ హౌస్ని నింపేశారు. అక్కడ చూసుకుని రతిక అయితే ఏకంగా షాకే అయిపోయింది. అరే వీడితో ఉంటే బాగుండేదే, వీడినే నేను నెగిటివ్ చేసుకొని ఆఖరికి ఇలా బయటికి వచ్చేసాను అన్నట్లుగా అయితే తను ఫీల్ అవుతూ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది.